40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయినాక చెయ్యలేనటువంటి అలివిగానటువంటి అనేక వాగ్దానాలనే చేసి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే, ఒక పక్కన దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం వేస్తాను అటువంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుని ఒక అతి పెద్ద సామాజిక వర్గం, లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా ఒక్క రెండు అబద్దపు వాగ్దానాలు చెప్పండి, రైతులకు రుణమాఫీ చేస్తానను, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 600 దొంగ వాగ్దానాలు ఒక్క రెండు వాగ్దానాలు చెప్పండి, మనందరం బయటపడతామని చెప్పినా కూడా నా తండ్రిని నమ్మి వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఆయన పేరు తీసేయలేని వాగ్దానాలు నెరవేర్చలేక, కాబట్టి నేను చెప్పను, ఆ రకంగా వచ్చేటువంటి దొంగ మాటలు చెప్పి అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి గోటితో సమానం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగితే చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.